హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆది. ఈ వీడియో చూసేవాళ్ళు ఎవరైతే సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో మన ఛానల్ని 60% మెంబర్స్ అంటే 28 లక్షల మంది దాదాపుగా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. 5 లక్షలకు దగ్గర ఉన్నాం. ఈరోజు రేపు 5 లక్షలు అయిపోతారు మీరు సబ్స్క్రైబ్ చేస్తే. దాంతోపాటుగా మీరు వెయిట్ చేస్తున్న సమయం, మీరు సంబరాలు అది ఇది సంబరాలు చేసుకోవాల్సిన సమయం ఆసన్నమైందేమో అన్న ఫీలింగ్ ఉంది. దీని గురించి క్లియర్గా అప్డేట్ ఇస్తాను. దాంతోపాటుగా అందరూ 2K వాకులు 1K వాకులు అది ఇది ఎవరినైనా గెలిపించడానికి చేస్తారు. కానీ ఒకరు ఎవరైనా ఎలిమినేట్ అయితే, ఎవరైనా వెళ్ళిపోతే బిగ్ బాస్ హౌస్లో నుంచి, వాళ్ళ కోసం వాకులు చేసి సంబరాలు చేసుకునే రోజు వస్తుందని నేను అనుకోలేదు. కానీ ఆ రకంగా సంబరాలు కూడా చేసుకోవాలి అనేటట్టుగా, ఆవిడ వెళ్ళిపోతే బాగుండు అనేటట్టుగా భయంకరమైన ఇంపాక్ట్ క్రియేట్ చేసింది మాత్రం రతిక గారు అని చెప్పాలా. ఏంటంటే ఈ సీజన్లో జరిగింది 4 వారాలు, 4వ వారం అయితే వరుసగా 3 అమ్మాయిలు పోవడం. ఏ సీజన్లో జరగలేదు వరుసగా 3 వెళ్ళడం, ఈ సీజన్లో జరిగింది 3 మెంబర్స్ వెళ్ళడం. దట్టు 3 మెంబర్స్ కూడా జనాల నోట్లలో ఎవరైతే నానుతున్నారో వీళ్ళు వెళ్ళిపోతారు అని కన్ఫామ్గా ఫిక్స్ అయిన వాళ్ళే వెళ్ళిపోయారు. ఎక్కడ అన్అఫిషియల్ పోల్స్లో ఎవరైతే లీస్ట్లో ఉన్నారో వాళ్ళే వెళ్ళిపోయారు. ఎందుకు అలా జరిగింది అనేది ఏంటి, ఈ వీక్ ఎవరు వెళ్తారు, అమ్మాయి వెళ్తుందా లేకుంటే అబ్బాయి వెళ్తారా, 2 డబుల్ ఎలిమినేషన్ పెట్టి తోసేస్తారా, ఒక సీక్రెట్ రూమ్ ఉండి ఒక ఎలిమినేషన్ జరుగుద్దా, లేదంటే రెడ్ కార్డ్ ఇచ్చి ఒకరు పంపిస్తారనేది క్లియర్ అప్డేట్ ఈ వీడియోలో ఉంటుంది. కొత్త చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి స్టార్ట్ చేయండి. మీకు హ్యాపీయెస్ట్గా హ్యాపీగా అనిపించింది ఏదైనా ఉంటే లైక్ చేయండి ఖచ్చితంగా. సో ఇప్పుడు ఈ వీక్ జరిగింది ఏంటి, అందరూ ఓటింగ్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఓటింగ్, ప్రిన్స్ సేవ్ అయిపోతాడు, గౌతమ్ సేవ్ అయిపోతాడు, అతనికి ప్రియాంక జైన్ సేవ్ అయిపోద్ది, సుబ్బు, రతిక అండ్ టేస్టీ తేజ. టేస్టీ తేజ, రతిక, రతిక లాస్ట్లో ఉంది ప్రతి అన్అఫిషియల్ పోల్లో. ఒక్క దాంట్లో కూడా ఆవిడ లాస్ట్ నుంచి 2వ పొజిషన్ కూడా రాలేదు, లాస్ట్లోనే ఉండిపోయింది. ఇక్కడ తేజ చేసిన మిస్టేక్ ఏంటి, రెడ్ కార్డ్ ఇస్తే, తేజకి రెడ్ కార్డ్ ఇస్తే డబుల్ ఎలిమినేషన్ అవ్వద్దు. రెడ్ కార్డ్ ఇస్తే అంటే, ఎందుకంటే అతను చేసింది చిన్న నేరం ఘోరం, అంతకంటే ఎక్కువే. మెడకేసి ఊపిరి బిగిపెట్టి లాగిపోను వీడు ఇష్టం వచ్చాడు సపక్కన దానికి రెడ్ కార్డ్ ఇచ్చేయచ్చు. కానీ ఆ ఇంటెన్షన్స్ చూసే అవకాశం ఉంది బిగ్ బాస్ టీమ్ కానీ నాగార్జున సార్ కానీ. ఏ ఆ ఇంటెన్షన్స్ దారుణంగా ఏం లేదు పాపం, అతను మనిషి బిహేవియర్ అలాంటిది కాదు. ప్లస్ ఫరీ ఫస్ట్ టైం చేస్తున్నాడు, ఎల్లో కార్డు కూడా ఇవ్వకుండా రెడ్ కార్డు ఇవ్వకుండా ఇవ్వరు. దాంతోపాటుగా అతను ఆయాసంతో ఏదో ఇట్లా హైట్ తక్కువ ఉండిపెట్టి అది మెడక పడింది, అది కూడా షర్ట్ లేకపోవడం వల్ల వెంటనే జారి వచ్చి మెడక పోయింది అనే సెన్స్లో చూసి బీభత్సమైన వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉంది నాకు సార్. సీరియస్గా తేజ చూసాడు ఏమనుకుంటున్నావు అట్లా ఇట్లా అనే అవకాశం ఉంది. కానీ రెడ్ కార్డ్ ఇచ్చే ఛాన్సెస్ సార్ వెరీ 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 లెస్, అసలు లేవనే చెప్పాలి. ఎందుకంటే అందరూ రెడ్ కార్డ్ నేను సోషల్ మీడియా అంటున్నారు కాబట్టి ఆ పాయింట్ చెప్పా. తర్వాత సరికి ఈ సీజన్లో జరుగుతున్నది ఏంటంటే, ఎందుకు ఎవరు లిస్ట్లో ఉంటే వాళ్ళు వెళ్ళిపోతున్నారు అనే దాని గురించి ఒక్క నిమిషం చెప్తా. ప్రతి సీజన్లో 10 ఓట్లు వేస్తుండే వాళ్ళు పల్లవి ప్రశాంత్ పక్కన ఎవరైతే ఉంటారో వాళ్ళ కోసం, వాళ్ళకి ఫ్యాన్స్ పల్లవి ప్రశాంత్కి 9 వేసి, శివాజీ గారి పక్కన ఎవరైతే ఉంటారో వాళ్ళకి 8 వేసి, అవతల వాళ్ళకి పక్కన ఉండే వాళ్ళకి కూడా ఒక 2, ఊరికే ఒక భిక్షం అని వేస్తారు. ప్రతి సీజన్లో జరుగుతున్నది. కానీ ఈ సీజన్లో ఓన్లీ ఒక్క ఓటు ఉండడం, ఆ ఓటు ఉంది ఒక్క ఓటని అక్కడ లోపల ఉండే వాళ్ళకి తెలియపోవడం వాళ్ళ దురదృష్టం. కాబట్టి వాళ్ళు ఫ్రెండ్షిప్ మెయింటైన్ చేస్తున్నారు. చాలామంది ఏంటంటే వీళ్ళతో ఉంటే మనం సేవ్ అవుతాం, ఆయనతో ఉంటే మేము సేవ్ అవుతాం, సీరియల్ బ్యాచ్తో ఉంటే సేవ్ అవుతాం, శివాజీ గారితో ఉంటే సేవ్ అవుతాం అనే ఇది తిరుగుతున్నారు అందరూ తెలియక. ఇప్పుడు ఏమవుతుంది, ఒకే ఒక్క ఓటు వేసరికి వాళ్ళకి వాళ్ళు వేసుకుంటారు లేకుంటే ఇది అయిపోతారు. కానీ హౌస్ మేట్స్ ఎవరైతే ఉంటారో, ఇప్పుడు పల్లవి ప్రశాంత్, శివాజీ గారు, సందీప్ వీళ్ళు ఉంటారు కదా, వాళ్ళకి సంబంధించిన ఫ్యాన్స్ ఖాళీగా ఉంటారు కదా, వాళ్ళు వేరే వాళ్ళని పంపించడం కోసం వాళ్ళకున్న ఒక్క ఓటుని వేరే వాళ్ళకి వేస్తున్నారు. అది జరుగుతుంది ఈ సీజన్లో. దాంతోపాటుగా అందరూ వెళ్ళిపోతున్నారు. ఈ వీక్లో మాత్రం ఆ ఇంపాక్ట్ గట్టిగా పడింది. ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్ ఒకవేళ ఉంటే రెడ్ కార్డ్ ఇచ్చి తేజాన్ని పంపించాలి, రెడ్ కార్డ్ అనేది ఇంపాసిబుల్. కాబట్టి లీస్ట్లో ఇద్దరు ఉన్నారు, ఎవరు ఆ ఇద్దరు, టేస్టీ తేజ అండ్ రతిక. ఇక్కడ డబుల్ ఎలిమినేషన్ అయితే ఖచ్చితంగా వీళ్ళిద్దరు వెళ్ళిపోతారు, దెర్ ఈజ్ నో డౌట్. కానీ సింగిల్ ఎలిమినేషన్ ఉండే అవకాశాలు చాలా ఎక్కువ, 99.9999%. ఎందుకురా అనేది లాజిక్ చెప్తాను. ఇప్పుడు హౌస్లో ఎంతమంది ఉన్నారు, 11 మంది ఉన్నారు. సో సింగిల్ ఎలిమినేషన్ అయితే ఒకరు వెళ్ళిపోతారు. హౌస్ మేట్స్ ఎంతమంది ఉన్నారు, 4 ఉన్నారు. కంటెస్టెంట్స్ ఎంతమంది ఉన్నారు, 6 ఉన్నారు. 6, 4, 10 ఉన్నారు. అప్పుడు నెక్స్ట్ వీక్ హౌస్ మేట్ ఎంతమంది అవుతారు, 1 అవుతారు. ఆ 1 హౌస్ మేట్ అయితే కంటెస్టెంట్స్ 5 ఉంటారు, హౌస్ మేట్స్ 5 ఉంటారు, సమానంగా ఉంటారు. నెక్స్ట్ వీక్ నో ఎలిమినేషన్ పెడితే అప్పుడు ఎంతమంది అవుతారు, 5 హౌస్ మేట్స్, 5 కంటెస్టెంట్స్ ఉంటారు లోపలికి. వైల్డ్ కార్డ్స్ ఒక 5 వస్తే 5 హౌస్ మేట్స్, 5 కంటెస్టెంట్స్, 5 వైల్డ్ కార్డ్స్. కొంతమంది లగ్జరీ రూమ్లో, విఐపీ రూమ్లో 5, లగ్జరీ రూమ్లో 5, డిలక్స్ రూమ్లో 5 వేస్తే అది కరెక్ట్గా ఉంటుంది, 5 అనేది. ఆ తర్వాత గేమ్ ఎట్లా పెడతారో తెలియదు. కానీ దీని ప్రకారం చూసుకుంటే సింగిల్ ఎలిమినేషన్ పెట్టే అవకాశం ఉంది అని నాకు అనిపిస్తుంది.
దాంతోపాటుగా డబుల్ ఎలిమినేషన్ పెట్టాల్సినంత ఇదేం లేదు, కంటెస్టెంట్స్ తక్కువ ఉన్నారు, మళ్ళీ వైల్డ్ కార్డ్స్ ఎంతమంది వస్తారో తెలియదు కాబట్టి సింగిల్ ఎలిమినేషన్కే ప్రస్తుతానికి మొగ్గు చూపే అవకాశం ఉంది. ఇప్పుడు ఏ ఊరా ఊరడాలు నానస్తావును ఉత్తరాలా అంటే ఏ డబుల్ ఎలిమినేషన్ జరగదు, సింగిల్ ఎలిమినేషన్ జరిగే అవకాశం ఉందను కదా. ఆ సింగిల్ ఎలిమినేషన్ ఎవరు అంటే ఆ సింగిల్ ఎలిమినేషన్ రతిక గారు వెళ్ళిపోయే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. 99.9999% రతిక ఎలిమినేట్ అయ్యే అవకాశాలు, అంటే రతిక గారు ఎలిమినేట్ అవుతారు. ఎందుకంటే ఈ ఫస్ట్ వీక్ నుంచి ఇప్పటి వరకు అనుకున్న వాళ్ళు ఎలిమినేట్ అవుతున్నారు, అన్అఫిషియల్ పోల్స్ ఎవరు లిస్ట్ అయితే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. దాని కారణం ఒకే ఒక్క ఓటు ఉండడం వల్ల. ఇప్పుడు ఈ వీక్ స్పష్టంగా ఒకటి పనిచేస్తుందని చెప్పాను, హౌస్ మేట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ ఫ్యాన్స్ వాళ్ళకి ఎలాగూ ఓటు వేయలేరు కాబట్టి వాళ్ళకి సపోర్ట్గా ఉండే వాళ్ళకి ఒక ఓటు వేయడమా, వాళ్ళకి ఆపోజిట్గా ఉండే వాళ్ళని పంపించడం కోసం వాళ్ళకి కాకుండా వేరే వాళ్ళకి వేయడం. ఇప్పుడు ఎగ్జాంపుల్కి రతికాని పంపించాలి అనుకునే వాళ్ళు ఏం చేస్తారు, పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కావచ్చు, శివాజీ గారి ఫ్యాన్స్ కావచ్చు. ఎందుకంటే ఈ వీకే పల్లవి ప్రశాంత్తో గొడవ ఎక్కువైంది, తిట్టడము మొత్తం నీదే తప్పు, నా 0.001% కూడా లేదని ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయడం, శివాజీ గారిని కూడా బిడ్డ అనేసి ఎంత బాగా క్లాప్స్ చప్పట్లు అది ఇదన్నావన్నా అనేసి అన్నావు. నిన్న నైట్ కూడా వచ్చి నేను ల్యాగ్ అని నీకోసం చాలా అనిపించుకుంటే నీకు అనవసరంగా సపోర్ట్ చేశానని అనిపిస్తున్నాను, తప్పు చేశాను అనేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడడం, నిన్న చూస్తే దారుణంగా బిహేవ్ చేసి ఆవిడ ఎలిమినేషన్ కారణం ఏం తెలుసా, 99.99% కారణం ఏం తెలుసా, నిన్న ఆవిడ బిహేవియర్. ఆవిడ నిన్న సీజన్2లో ఒకటి ఉంటుంది కౌశల్ గారి సీజన్లో, నిన్న సాయంత్రం వరకు ఇక్కడ ఉండాల్సింది కౌశల్, ఒక్కసారిగా గ్రాఫ్ మొత్తం మారిపోయింది అనేసి అంటాడు చూసినవా. అలా నిన్న ఒక్కసారిగా ఆవిడ వీరోచిత కాదు ఓవర్ యాక్షన్కి మొత్తం గ్రాఫ్ మారిపోయింది. సోషల్ మీడియా మొత్తం ఒకటే మాట ఒకటే కోత ఏంటి తెలుసా, కామెంట్స్లో ఎక్కడ చూసినా మీరు గమనించండి, టేస్టీ తేజాక ఓటేయండి రతిక వెళ్ళిపోద్ది. అంత చైతన్యం అంత విప్లవం వచ్చేసింది, జనాలలో ఇరిటేషన్ వచ్చేసింది, ఏంట్రా ఇది టేస్టీ తేజాకి ఏమంటున్నారంటే, టేస్టీ తేజ ఏమైనా విరగదీశాడంటే ఏం విరగదీసింది లేదు. నిన్న ఒక టాస్క్లో బాగానే ఆడాడు కానీ ఆయన బిహేవియర్ సరిగా లేదు, ఆ టాస్క్లో కూడా మైనస్లోకి వెళ్ళాడు. అయినా ఎందుకంటే ఈవిడితో కంపేర్ చేస్తే బిహేవియర్ పరంగా అతను బాగుంది, వేరే వాళ్ళని హింసించట్లేదు, బాధ పెట్టట్లేదు, వేరే వాళ్ళతో పర్సనల్ అటాక్స్ లేదు అనేసి అందరూ రతికాకి వేయకుండా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ కావచ్చు, శివాజీ గారి ఫ్యాన్స్ కావచ్చు, ఇలా అందరూ యావర్కి సంబంధించిన వాళ్ళు కావచ్చు, ఇలా టేస్టీ తీజాక నిన్న 1.5 అవర్ బీభత్సంగా పడింది ఓటింగ్ సోషల్ మీడియా మొత్తం. ఆ ఎఫెక్ట్తో టేస్టీ తీజా సేఫ్ అయిపోతాడు, సేఫ్ అయిపోయే ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ హై. కాబట్టి ఇంకెవరుంటారు, రతిక గారే ఉంటారు. ఆ 1% ఆ ఒక్క ఎలిమినేషన్ రతిక గారు వెళ్ళిపోబోతున్నారు అనేది సోషల్ మీడియా మొత్తం కోడైకి వస్తుంది. దాంతోపాటుగా అన్అఫిషియల్ పోల్స్ చూసినా మనకు అర్థమైపోద్ది, ప్లస్ నిన్న నైట్ ఆ గ్రాఫ్ ఏదైతే ఉందో అది కూడా క్లారిటీ ఇస్తుంది మనకి సోషల్ మీడియాలో కామెంట్స్ కానీ అవన్నీ చెక్ చేసుకుంటే. సో ఆవిడ ఎలిమినేట్ అవ్వక తప్పదు, రతిక గారు ఈజ్ గోయింగ్ టు బి ఎలిమినేటెడ్ టుమారో, 100% కాదు 99.9999% ఆ తర్వాత ఆవిడ మళ్ళీ రీఎంట్రీ ఇస్తారా లేదా అనేది తెలియదు. దాని గురించి కూడా ఒక మాట చెప్తా, ఎందుకు డబుల్ ఎలిమినేషన్ పెట్టకుండా సింగిల్ ఎలిమినేషన్ ఇవి కదా, ఒక్కొక్కసారి చాలామందికి డౌట్ రావచ్చు, వాళ్ళ చేతుల్లో ఉంటుంది కదా కంటెంట్ ఇస్తున్నారు కదా అది ఇది ఉంచుతారేమో అని. ఒకవేళ అది 1% ఛాన్సే ఉంటుంది కంటెంట్ ఇస్తున్నారనో ఉంచాలనో బిగ్ బాస్ టీమ్ అనుకుంటే, కానీ ఒక మనిషి కెరియర్ నాశనం అయిపోద్ది, మనిషి అనవసరంగా తెలియకుండా తప్పులు చేస్తుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఆవిడ మిస్టేక్స్ చిన్నవి కాదు, నాన్ స్టాప్ మిస్టేక్స్ మీద మిస్టేక్స్, ఫ్లిప్లు వేస్తూ ఉన్నారు ఆవిడ. దానివల్ల ఏమవుద్దంటే ఆవిడ మళ్ళీ ఉంచితే హౌస్లో అదే మిస్టేక్ మళ్ళీ పల్లవ ప్రశాంత్తో కంటిన్యూ చేస్తూ వెళ్తే, శివాజీ గారితో కంటిన్యూ చేస్తే వెళ్తే బయట టూ మచ్ ఆఫ్ నెగిటివిటీ పెరిగి పర్సనల్గా ఆవిడ కెరియర్కి ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి నాకు తెలిసినంతవరకు బిగ్ బాస్ని ఎప్పుడు ఒక కంటెస్టెంట్ కెరియర్ నాశనం చేసేలాగా ఎలాంటి చర్యలు తీసుకోదు. కాబట్టి ఆవిడకు ఓట్లు తక్కువ పడితే ఖచ్చితంగా ఎలిమినేట్ చేసేస్తారు, దర్ ఈజ్ నో డౌట్. ఓట్లు తక్కువ పడ్డాయి అనేది క్లియర్గా కనపడుతుంది. ఆవిడ ఎలిమినేట్ కావాలని 30,000 మంది, నా ఛానల్లో 10,000 మంది లైక్ లేదని కామెంట్కి, ఏ రోజు జరగలేదమ్మా ఇట్లాంటివి. కాబట్టి ఓట్లు తక్కువ పడ్డాయి అనేది ష్యూర్, కాబట్టి ఆవిడ ఎలిమినేట్ పోయి అయ్యేది కూడా ష్యూర్ ఆవిడ. ఎందుకంటే నాకు అనిపిస్తుంది ఆవిడ ఎలిమినేట్ అవ్వడమే మంచిది. సి ఆవిడ ఉంటే గేమ్ పరంగా రసోత్తరంగా ఉంటుంది, గేమ్ పరంగా గొడవలు జరుగుతూ ఉంటాయి, ఇంట్రెస్టింగ్గా ఉంటాయి ప్రోమోలు అవన్నీ నిజం, దెర్ ఇస్ నో డౌట్. బిగ్ బాస్ సీజన్7 రతిక లేనిది ఇంత బజ్ క్రియేట్ అయ్యేదైతే కాదు, కానీ ఆ బజ్ ఆవిడ క్రియేట్ అవుతుంది హౌస్లో ప్లస్ సీజన్కి, కానీ ఆవిడకి నెగిటివ్ ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది, ఆవిడ కెరియర్ మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉంది. కాబట్టి ఆవిడ ఎక్కువ రోజులు ఉండడం కూడా మంచిది కదని నా ఒపీనియన్ కూడా, సేమ్ వాళ్ళు కూడా ఫీల్ అవ్వచ్చు కాబట్టి ఎలిమినేట్ చేస్తారు, తక్కువ ఓట్లు కూడా పడున్నాయి కాబట్టి అనేసి అనుకుంటున్నా. రతిక గారు ఎలిమినేట్ అవుతున్నారు ఈ వీక్, సో డబుల్ సింగిల్ ఎలిమినేషను ఉంటుంది, డబుల్ ఎలిమినేషన్ ఉండదు యాజ్ ఆఫ్ నౌ. నాకున్న అప్డేట్ మర్చిపోయినా, నాకు అప్డేట్ కాదు, యాజ్ ఆఫ్ నౌ సోషల్ మీడియాలో వాటిలో వీటిలో చూస్తుంది అని బట్టి చెప్తున్నా. ఇంతవరకు సాటర్డే ఎపిసోడ్ అయ్యి ఉండదు అక్కడ షూటింగ్, సో ఇది లీక్డ్ ఇన్ఫర్మేషన్ కాదు, నా అనాలిసిస్ మాత్రమే, కానీ 99.99% అదే జరుగుతుంది.
ఎందుకంటే మనకు క్లియర్గా సిమ్టమ్స్ అర్థమైపోతున్నాయి. ఎవరికైనా అర్థమైపోతుంది, తెలుసులేరా ఊడాలు మాకు కూడా అనేసి మీరు కూడా అనొచ్చు. సో మీకు ఎలా ఉంది రతిక గారు ఎలిమినేట్ అవ్వడం? ఆ షోకి మంచిదేం కాదు నాకు తెలిసింది, ఎందుకంటే షో కొంచెం డల్ అయ్యే అవకాశం ఉంది 2-3 డేస్. ఆ తర్వాత మళ్ళీ వేరే కంటెస్టెంట్స్ వస్తే పుంజుకుంటుంది, కానీ ఆవిడ కెరీర్ పరంగా ఖచ్చితంగా చాలా స్పాయిల్ అయిపోతున్నారు. ముందు 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 వెళ్ళిపోతూ ఉంటాయి, ఆవిడ చాలా ఎఫెక్ట్ తగిలే అవకాశం ఉంది. ఎందుకంటే గేమ్ బయట ఏం జరుగుతుంది తెలియక ఆవిడ అదే ట్రాక్లో వెళ్ళిపోయింది అనుకోండి, అది చాలా ఇబ్బంది పడతారు. సో బెటర్ షీ హ్యాస్ టు కమ్ అవుట్ అనేది నా ఒపీనియన్. మీకేమనిపిస్తుంది? కొత్త రతిక గారి ఎలిమినేషన్ని భయంకరమైన సాటిస్ఫాక్షన్ ఉంది అనుకునే వాళ్ళు ఈ వీడియోని లైక్ చేయండి, దాంతోపాటుగా చెప్తున్నాను సబ్స్క్రైబ్ చేయండి. 5 లక్షలకి మనం చాలా దగ్గరలో ఉన్నాం, 5 లక్షల సబ్స్క్రైబర్లు రేపు ఎల్లుండి అవుతారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్.